బతుకమ్మ పండుగ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. తెలంగాణకే తలమానికమైనటువంటి పండుగ. తెలంగాణ ఆడబిడ్డలందరూ ఎంత గర్వంగా జరుపుకునేటువంటి పండుగ. ఆడపిల్లలందరూ తమ పుట్టింటికి వెళ్ళి సరదాగా సోదరులతోటి, తన మిత్రులతోటి, బాల్య మిత్రులు ఎవరైతే ఉంటారో వారందరితో జరుపుకునేటువంటి పండుగ. అంటే ఇది 15 రోజుల సందడి పండుగ. ఈ పండుగ భాద్రపద బహుళ సప్తమి నుండి మొదలుకొని, అంటే బొడ్డమ్మను ముందుగా వేస్తారు. ఈ భాద్రపద బహుళ సప్తమి నుండి బొడ్డమ్మను వేసి, ఈ బొడ్డమ్మను వేయడానికి ముందు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎవరైతే బొడ్డమ్మను ఆ కాలని ఆ వాడలో వేస్తారో, ఆ వాడలో ఉన్నటువంటి ఆ ఇంటివారు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కలిసి పసుపు, కుంకుమ, పూలు, పాలు అన్నీ తీసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టకు పూజ చేసి, పుట్టకు నమస్కరించి పుట్టమ్మను తవ్వుతారు. తవ్వి తీసుకొని వచ్చి మట్టిని తడిపి బొడ్డమ్మగా, అంటే ఒక పీట పైన ఒక ఆకృతి 5 అంతరాలు వేసి దానిని చక్కగా జాజుతో అలికి పసుపు, కుంకుమ, బొట్టు పెట్టి అలంకరించి పూలన్నీ పెడతారు. దాని చుట్టూ కూడా బొడ్డమ్మ పిల్లలు అని 4 వైపులా 4 పిల్లలను కూడా పెట్టి అన్నిటినీ అలంకరిస్తారు. అలంకరించి దానిపైన ఒక కుడుకలో పసుపు గౌరమ్మను చేసి పెడతారు. అంటే బొడ్డమ్మ అంటే గౌరమ్మగా ప్రతీతి. గౌరమ్మ అంటే ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఎక్కువ మంది కన్యలు బొడ్డమ్మను పూజించుతారు. బొడ్డమ్మను పూజించడం వల్ల త్వరగా వివాహం అవుతుందని, అనాదిగా వస్తుంది అంటే ఏ కోరికలు కోరినా చల్లగా తీర్చేటువంటి ఆ గౌరమ్మ తల్లి అని 9 రోజులు ఈ బొడ్డమ్మను ఆడతారు. ప్రతిరోజు సాయంకాలము ఈ బొడ్డమ్మను ఆ జాజుతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఆ పూలతో అలంకరించి అందరూ ముత్తైదువలు, కన్నపిల్లలు కలిసి సాయంకాలము ఆడి ప్రతిరోజు ఏదో ఒకటి నివేదన చేస్తుంటారు. అంటే నైవేద్యాలు నివేదిస్తూ ఇలా 9 రోజులు ఆడి చివరికి నిమజ్జనం చేస్తారు. అంటే ఇది వర్ష ఋతువు చివరం అవుతుంది. శరద్ ఋతువు తెల్లవారి నుండి శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ పండుగ లోపల అందరూ ఆడపిల్లలు, అంటే అటు ప్రకృతికి ఇటు అందరికీ సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఎంతో ఘనంగా ఇది జరుపుకున్న తర్వాత, దాని తర్వాత నుండే పిత్రామాస ఎంగిలి పువ్వులు అనేది స్టార్ట్ అవుతుంది. మాట్లాడట్లే, రికార్డ్ అవుతుంది. ఓ మా పెద్దల సంద అత్తాంది బొడ్డమ్మ, ఇప్పుడు కాదు. మా అత్త సంద అత్తాంది, ఇప్పుడే మా ఎంక సందలేదు మాకు ఆ బొడ్డమ్మ వంత. మా అత్త సంది, మా అత్త అత్త సంద ఉన్నదండి, రెండు సందు ఎన్ని కుటుంబ వచ్చి ఎన్ని అత్తాడు ఆయన వాళ్ళు బొడ్డమ్మ వస్తే నానే లేవచ్చు. ఇప్పుడు నేను మా అత్త అయింది, నేనే చెప్పిన కోడళ్ళు ఇస్తాను, వాళ్ళ కోడళ్ళు కూడా ఇస్తారు దీంటయ్యా. ఆ బొడ్డమ్మ మారదు మా ఇంట్లో. నమస్తే అండి, నా పేరు నీరజ, కందుకూరి నీరజ. నేను ఈరోజు బొడ్డమ్మ గురించి, బొడ్డమ్మ తల్లి గురించి చెప్పాలని వచ్చాను. బొడ్డమ్మ పూజ చేసుకుంటాము మేము. కరీంనగర్లో గత 15 సంవత్సరాలుగా బొడ్డమ్మ వేయడం జరుగుతుంది. అంతకుముందు మా అత్తమ్మ వారు ఇద్దరు పిల్లలు ఉండేవారు, వాళ్ళు వేసేవారట. అంతకుముందు వాళ్ళ అత్తయ్య వాళ్ళు, ఇట్లా తరతరాలుగా మా కుటుంబంలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము కరీంనగర్ బదర్నగర్లో 15 సంవత్సరాల నుండి వేస్తున్నాము. ఈ బొడ్డమ్మ పండుగ భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత 7వ రోజు మొదలుపెట్టి చివరి రోజు తెల్లవారితే ఇంగిలి పూల అమావాస్య అనక ఒక రోజు ముందు నిమజ్జనం చేస్తాము. ఈ బొడ్డమ్మను గౌరీదేవి అవతారం, ఈ బొడ్డమ్మ అమ్మవారు గౌరీదేవి అవతారం. ఈ అమ్మవారిని మేము భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. మాకు ఆనవాయితీగా వస్తుంది. మేము ఆ రోజు మొదటి రోజు పుట్ట బంగారాన్ని మా కుటుంబ సభ్యులం కలిసి పుట్ట బంగారాన్ని తీసుకొచ్చి ఆ బంగారాన్ని మెత్తగా కలుపుకొని పీట పైన ఇట్లా గద్దెలు గద్దెలుగా 5 వరుసలు వేసి చుట్టూ మెట్లు పెట్టి పసుపు కుంకుమతోని పువ్వులతోని అలంకరించి కలశం పెట్టి కలశం పైన జాకెట్ పీసు, పుడకలో పసుపు గౌరమ్మ, పసుపు గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో, పసుపు గౌరమ్మ అంటే మాకు ప్రాణంతో సమానం, పసుపు గౌరమ్మను పెట్టి అలంకరించి 9 రోజులు భక్తి శ్రద్ధలతోని అన్ని రకాల సత్తుపిండిలతోని ఈ అమ్మవారికి నైవేద్యం సత్తుపిండిలే పెడతారు. సత్తుపిండిలు పెట్టి మేము మా కాలనీ వాసులు చిన్న పెద్ద అందరం ప్రతిరోజు సాయంత్రం 9 రోజులు నవరాత్రులు ఈ పూజను జరుపుకుంటాము. ఆటపాటలతోని సందడి సందడిగా ఉంటుంది. మాకు ఈ కాలనీ వాసులు అందరూ వస్తారు, బాగా జరుపుకుంటాము. ప్రతిరోజు మంగళారతి, ధూపదీప నైవేద్యం,
అమ్మవారికి 8 రోజులు ఆట ఆడుకొని నిద్ర వచ్చి మళ్ళీ 9వ రోజు నాడు నిమజ్జనం చేస్తాము. మాకు సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టే అనిపిస్తుంది. మళ్ళీ చివరి రోజు ఆ గౌరమ్మను మనం మా కాలనివాసులు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి పసుపొట్టుగా తీసుకొని అందరం నైవేద్యాలు స్వీకరించి పసుపుంకలతో అందరిని ఆహ్వానించి మా కుటుంబ సభ్యులందరూ వస్తారు.